నమస్కారం గురుగారు ఎన్నో అమావాస్యలను మనం చూస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్ని అమావాస్యలు కొన్ని రాసుల వారికి కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు అది ఎంతవరకు నిజం ఒకవేళ నిజంగా చూపిస్తుంది అంటే ఏ రాసుల వారికి ఎఫెక్ట్ చూపిస్తుంది ఎలాంటి జాగ్రత్తలు అమావాస్య రోజు తీసుకోవాలంటారు శ్రీమాత్ర అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు ఏదో ఒక విషయం తెలుసుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా అసలు ద్వాదశ రాసులు ద్వాదశ స్థానాలు ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం ఈ ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యాతుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాశులు కూడా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ఫలితం ఉంటుందన్నమాట అయితే జాతకంలో మేషరాశికైనా వృషభ రాశిక అయినా ఎవరికైనా సరే ఆ యొక్క మహర్దశలు బట్టి ఆ ప్రభావం కనపడుతూ ఉంటుందన్నమాట ముందుగా అమావాస్య అనేది ఏంటంటే చాలామంది అమావాస్య అనేగానే చాలామంది భయపడిపోతారు అవునా కాదమ్మా కానీ అమావాస్య రోజు కొన్ని కార్యక్రమాలు చేయగానే సక్సెస్ అంటారు తమిళనాడు వారు తమిళనాడు కానీ మనం అటువైపు చూస్తే కనుక వారు పెట్టే ముహూర్తాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా అమావాస్య రోజు ప్రతిష్ట పెడతారు అమావాస్య రోజే హోమం పెడతారు అమావాస్య రోజే పెళ్ళి పెడతారు ఎక్కడ తమిళనాడు చెన్నై కానీ అవన్నీ కూడా మరి ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి మరి ఇక్కడ అయితే అమావాస్య రోజు ఏదన్నా కార్యక్రమం ఇల్లు ముందు మనం చిన్న ఎగ్జాంపుల్ ఇల్లు మొదలు పెట్టాలన్నా ఇల్లు మారాలన్నా అద్దెకి ఇల్లు అంటే ఎక్కడన్నా ఇల్లు తీసుకున్నా మారాలన్నా కానీ అమావాస్య అనేది ఉంటే కనుక మనం మారకపోవడం దాన్ని ఏదో సెంటిమెంట్గా పెట్టేసుకోవడం ఇలాంటి భయాందోళనకి ఎక్కువ గురవుతూ ఉంటాం అవునా కాదా ఎక్కడైనా రాత్రిపూట స సంచారం చేసేటప్పుడు నిమ్మకాయ ఏదైనా అమావాస్య దగ్గరలో ఉన్నప్పుడు తొక్కితే ఆ ప్రభావం ఉంటుందనుకోవడం ఇలాంటివి చాలా విచ్చలవిడిగా చాలా భయ ఆందోళనకు గురయ్యే విషయాలు చాలా కూడా ఉన్నాయన్నమాట అందులో భాగంగా చూసుకుంటే మేష రాశి వారికి మనం ఈ విధంగా చూసుకుంటే మేషరాశి వారికి జాతకంలో కనుక అంటే మనం ఎప్పుడైనా సరే జాతకరీత్యా గోచార రీత్యా చూసుకోవాలమ్మా జాతకరీత్యా అనేది ఏంటంటే సహజంగా పుట్టినప్పుడు జాతకరీత్యా అంటారు అంటే పుట్టిన తారీఖు ఉంటుంది కదా ఆ తారీఖుని ఖచ్చితంగా లెక్కవేసి తారీఖుని నెలని మంత్ సంవత్సరాన్ని మొత్తం కూడి అదేవిధంగా టైము మెయిన్గా ఇంపార్టెంట్ పుట్టిన స్థలం అన్నీ తీసుకొని జాతక చక్రం వేసి జాతకంలో చంద్రుడు ఎక్కడున్నాడు అని తెలుసుకుంటారు ఈ జాతక చక్రంలో మరి మేషరాశి వారికి చంద్రుడు కనుక నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది అంటే ఇప్పుడు మనం మేషరాశి వారికి కొంతమందికి చంద్రుడు మంచి స్థానంలో ఉంటాడు కొంతమందికి నీచ స్థానంలో ఉంటాడు ఇప్పుడు మనం మంచి స్థానం గురించి చెప్పు అనుకోండి నీచ స్థానం వాళ్ళు స్వామి మేము మీరు చెప్పారు కానీ అన్ని మాకేమో అన్ని సమస్యలే కనపడుతున్నాయి మనస్పదలే కనపడుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు కొంతమందికి చంద్రుడు బాగాలేదు కదా అని చెప్పి మనం అయ్యా నీకు చంద్రుడు ఇలా ఉన్నాడు అనగానే మనకి వాళ్ళు ఏమంటారు అంటే మనసు ప్రశాంతంగా ఉంది స్వామి అంతా బాగానే ఉంది కదా స్వామి అనడం జరుగుతూనే ఉంటుంది దానికి అసలు రీజన్ ఏంటి కొంతమంది పిల్లలు చూడండి అమావాస్య వచ్చిందంటే పిచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం జరుగుతూ ఉంటుంది అంటే ఇళ్లల్లోనే గట్టి గట్టి కేకలేయడం వేయడం తిట్టుకుంటూ ఉండడం తెలియకుండానే అతను ఏ ఏం మాట్లాడుతున్నాడో అతను తెలుసుకోలేకపోవడం ఎప్పుడు బాగానే ఉంటాడండి అమావాస్య వచ్చిందంటే ఏదో డల్ అయిపోతాడండి అన్నిటికీ కూడా కారణం ఏంటంటే చంద్రమా మనసో జాత అనేది వేదం చెప్తుందమ్మా చంద్రుడు మనసు కారకుడు జన్ జాత అంటే జన్మించడం ఎప్పుడు కూడా ఇప్పుడు మనకు ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క అవయం ఒక్కొక్క దానికి ఖచ్చితంగా పరిగణనలో తీసుకోవాల్సిందే చంద్రుడు మనఃకారకుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలంటే చంద్రుడు అంత మంచి స్థితిలో ఉంటే అంత మంచి మనసు కలి కలిగి ఉంటారనమాట కాబట్టి ఒకవేళ మేషరాశి వారికి చంద్రుడు నీచంగా ఉంటే గనక ఖచ్చితంగా మనస్పదలు రావడం అదేవిధంగా భయాందోళనకు గురవడం మనసు ప్రశాంతత లేకపోవడం గట్టిగా మాట్లాడడం అంటే కోపంగా ప్రతి విషయంలో కూడా చాలా ఎక్కువ ఆవేశంగా మాట్లాడడం స్థిరమైన ఆలోచన లేకపోవడం కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద లేకపోవడం చంచల స్వభావం కలిగి ఉండటం ఎప్పుడూ కూడా ఏదో తెలియని ఉద్రేక స్వభావంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అదే మేషరాశి వారికి సహజంగా కోపం ఎక్కువ అధికంగా ఉంటుంది అయితే చంద్రుడు మంచిగా ఉన్నాడనుకోండి అదేవిధంగా చంద్రుడు మంచిగా ఉండటం వల్ల మంచి ప్రశాంతంగా మాట్లాడడం కోపంగా ఉన్నా అతని కోపం ఎక్కువే కానీ మనతో బాగా మాట్లాడతాడు అదేవిధంగా కోపం ఎక్కువే కానీ అన్ని సహాయం చేస్తాడు కోపం ఎక్కువే కానీ మంచి ప్రేమ ఉంటుంది చూడండి తేడా ఉంది చూసారా ప్రేమ లేకపోవడం ప్రేమ ఉండటం అయితే ఎప్పుడైనా సరే ఏ రాశి ఏ రాశి వారికైనా సరే ఖచ్చితంగా మేషన్ మనం చూసుకుంటే కనుక పాద్యమి మొదలుకొని పాద్యమి విధియా తదియ చెవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి అయిపోయిన తర్వాత పౌర్ణమి వస్తుందన్నమాట ఎప్పుడైతే ఈ పౌర్ణమి వస్తుందో పౌర్ణమి ముందు అన్నీ కూడా సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి ఏ ఆలోచనలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతూనే ఉంటాయి కానీ ఎప్పుడైతే ఈ పౌర్ పౌర్ణమి అయిపోయిన తర్వాత రోజు నుంచి చంద్రుడి యొక్క కిరణాలు అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఒక వాహనం మీద మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి కొత్తగా లైట్ వేసామనుకోండి మంచి ఎక్కువగా డార్క్గా కనపడుతుంది అదేవిధంగా కొన్ని ఏమవుతుంది లైట్ అయిపోతూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది వర్షం పడినప్పుడు ఖచ్చితంగా ఆ లైట్ మనకు కనపడదు అంటే చాలా తక్కువ గొంతులు ఉంటే కనపడదు కారణం ఏంటంటే ఎక్కడైతే మనకు ఆ యొక్క చంద్రుడి యొక్క కిరణాలు పడటం చాలా కూడా తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు చంద్రుడు మనకు కారకుడు కాబట్టి ఈ యొక్క మనసు ప్రశాంతత లేకపోవడం టెన్షన్స్ ఎక్కువైపోవడం ఇంకొకటి ఏంటంటే చంద్రుడు మనకి ఒక విషయం చెప్పాలేంటంటే ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గ్రహానికి బానిసైపోయి ఉంటాడు ఎప్పుడైతే ఈ గ్రహానికి బానిస అయిపోయి ఉంటాడు అంటే ఒక వ్యక్తి ఉంటాడండి చంద్రుడికి బానిస అయిపోయి ఉంటాడు అంటే ఎలా అంటే ప్రేమ వ్యక్తి ఉంటాడు అతను ఖచ్చితంగా కూడా ఎంతమంది మోసం చేసినా ఖచ్చితంగా అతను అందరినీ ప్రేమిస్తూనే ఉంటారు ఖచ్చితంగా అలా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రేమ అనేదానికి బాగా లోనైపోయి ఉండటం అందరినీ నమ్మటం ప్రేమ అంటే మన యొక్క ఈ యొక్క జనరేషనే ప్రేమ కాదు తల్లిదండ్రులు ప్రేమ వస్తుంది అన్నదమ్ములు ప్రేమ వస్తుంది కుటుంబ అదేవిధంగా స్నేహితుల పరంగా కూడా ప్రేమాప్యాయతలు ఉంటాయి ప్రేమ అనేది ఒక లవర్స్ మధ్య కాదు మిగతా కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఇది గమనించాలి కొంతమంది మేషరాశి వారిని పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు మరి వాళ్ళల్లో కోప స్వభావం ఎక్కువ ఉన్నా కానీ ఇప్పటికీ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బాగా కలిసి ఉన్న పెద్దలు చూసాం చాలామంది కూడా కారణం ఏంటంటే వాళ్ళల్లో కొంతమందికి ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమ లేకపోయినా ఆ కోపం ఉన్నా అంటే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళల్లో ఉన్న గుణాన్ని వీళ్ళు తీసుకోగలుగుతారు అంటే ఖచ్చితంగా కాబట్టి ఏంటంటే మేషరాశి వారికి చూసుకుంటే మనకి మేషం నుంచి పన్నెండు రాసుల్లో కూడా వారికైనా సరే వృషభ రాశి వారికైనా సరే ఏ రాశి వారికైనా సరే చంద్రుడు కనుక నీచంగా ఉంటే జాతకంలో గోచార రీత్య వేరు జాతకరీత్య వేరు గోచార రీత్యా అంటే ఇప్పుడు జరుగుతున్నది అర్థమైందా అదేవిధంగా జాతక రీత్యా అంటే పుట్టకతోనే ఎప్పుడైనా సరే కొంతమంది చూడండి పుట్టినప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి పదిహేను సంవత్సరాలకు కళ్ళు పోతాయి అంటే దానికి దీనికి తేడా ఉంది కదా చిన్నప్పటి నుంచి అలా పోయిందనుకోండి మధ్యలో మళ్ళీ కళ్ళు తెప్పించగలుగుతారు పుట్టినప్పుడు కళ్ళు ఉండి మధ్యలో కళ్ళు పోయాయి అనుకోండి ఈ కళ్ళు తర్వాత మళ్ళీ తెప్పించాలంటే ఏదో విధంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా చేయగలుగుతారు కానీ పుట్టుకతోనే కళ్ళు లేవనుకోండి అది తెప్పించడం చాలా కష్టం అంటే కారణం ఏంటి అలానే జాతకంలో చంద్రుడు నీచంగా ఉన్నాడనుకోండి దానికి ఏదైనా జపం యజ్ఞం కానీ యాగం కానీ అవి ఖచ్చితంగా క్రతువులు ఆచరించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా అతను మనసు చిన్నప్పటి నుంచి కూడా ఎవరిని అండర్స్టాండింగ్ చేసుకోకపోవడం మనస్పదలుగా ఉండటం ఇలా ఉందనుకోండి అతనంతటూ తనుకు తానుగా ఏదైనా దేవాలయం కానీ ఏదైనా యజ్ఞం కానీ యాగంలో ఏదో ఒక క్రతువుల్లో తనకు తానుగా అనుకొని పాల్గొనాలి అప్పుడు చంద్రదోషాలు తొలిగిపోతాయి అప్పుడు అమావాస్య దోషాలు తొలిగిపోతాయి అనమాట అర్థమైందమ్మా ఇప్పుడు అమావాస్య రోజు మేషరాశి నుంచి పన్నెండు రాశులు వారు ఉన్నారనుకోండి మనం వాళ్ళకి చంద్రుడు నీచంగా ఉంటే దేవాలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు నూట ఎనిమిది అమావాస్య రోజు చేస్తే మంచి ఫలితం వస్తుంది అది ఎవరు చేయాలి తనకు తానుగా చెయ్యాలి తనకు తానుగా నేను ఇలా కోపంగా ఉన్నాను నా కోపం తగ్గాలి అని తనకు తానుగా ఎప్పుడైతే మనస్సు అనుకుంటాడో అప్పుడు ఆ యొక్క దేవాలయం చుట్టూ కానీ ఒక యజ్ఞం కానీ కానీ దానం కానీ ఏదైనా సరే అంటే దయాబుద్ధి కలిగి ఉండాలి ఖచ్చితంగా అప్పుడే ఖచ్చితంగా కూడా క్రోధం ఆవేశం భయ ఆందోళన అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలామంది ఏంటి అంటే అమావాస్య అనగానే ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు పరిష్కారం వైపు వెళ్లకుండా భయంతోనే చాలామంది ఇళ్ళల్లో ఆగిపోతుంటారు కొంతమంది అయితే ఆ రవ్వగానే ఇంకా బయటికి కూడా రారు చీకట్లు ఇంకా వెళ్ళకూడదు బయట దిష్టి తీసి వేస్తూ ఉంటారు పసుపు నీళ్ళు చల్లుతూ ఉంటారు ఇలా ఎన్నో రకాలుగా ఊహించుకొని ఉంటూ ఉంటాం అలా కాకుండా టెంపుల్కి వెళ్ళాలి మనం దర్శనం చేసుకోవాలి ప్రదక్షిణలు చేయాలి చాలా ఈజీగా కన్వే చేసేసారు ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే అమావాస్య అనేది రాబోతుంది సో చాలా మంది వెతుకుతూ ఉంటారు వాళ్ళకు ఒక చక్కటి పరిష్కారం మీరైతే అందజేశారు దాంతోపాటు ఇంకొక పని చేస్తే కూడా బాగుంటుందమ్మా ఎలాంటి పరిష్కారం ఏం లేదు అంటే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికి భోజనం పెట్టగలిగితే అన్నదానాన్ని మించిన దానం లేదు కదా మనకి ఒక శాస్త్రంలోనే ఒక శ్లోకం ఉందన్నమాట గజ తురగ సహస్రం గోకులం భూమి దానం కనక రచిత పాత్రం మేదినీ సాగరాంతం ఇది శ్లోకం అర్థం తెలిసిందనుకోండి మనం ఆశ్చర్యపోతాం ఎందుకంటే గజతురగ సహస్రం గోకులం భూమి దానం ఈ భూమి మీద ఎన్ని గోవులైతే ఉన్నాయో ఎన్ని ఏనుగులైతే ఉన్నాయో అవన్నీ దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో కనక రచిత పాత్రం మేదినీ సాగరాంతం కనకం అంటే బంగారం రజితం అంటే వెండి మేధిని అంటే భూమి భూమి అంత బంగారం భూమి అంత వెండి దానమిస్తే ఎంత ఫలితం వస్తుందో ఉభయ కుల ఉభయ కుల పవిత్రం కోటి కన్యా ప్రధానం చూడండి ఒక తండ్రి ఒక కూతురు పుట్టంగానే సంతోషం కలగదంటండి దో అన్ని దో సహజంగా ఒక కూతురు పుట్టినప్పుడు కొన్ని కొన్ని దోషాలు ఉంటాయి అంటే పుట్టినప్పుడు దోషాలు కదా అతనికి దోషాలు ఉంటాయి జన్మత కానీ ఆ దోషం ఎప్పుడు పోతుందంటే కన్యాదానం చేసినప్పుడే ఆ దోషం పోతుందనమాట ఆ దానం గురించి అంత మరి అంత ఎదురు చూడడం జరుగుతుంది అలా కోటి ఇచ్చిన వారికి తీసుకున్న వారికి దానం ఫలితం ఎంత ఉంటుందో ఆ ఫలితం అన్నదాన సమాన నభ వసతు తుల్యం అన్న అన్నదాన సమాన అనేది శాస్త్రం చెప్తుంది ఒక్కడికి అన్నదానం చేస్తే ఈ ఫలితం అంతా వచ్చేస్తుందన్నమాట అందుకే మనకి అందులో అమావాస్య కాబట్టి ఖచ్చితంగా అమావాస్య రోజు మనసు ప్రశాంతంగా ఉండాలని ఏ యజ్ఞాలు యాగాలు చేయక్కర్లేదు అంటే వారి శక్నానుసారం స్వామి నా దగ్గర ఏమీ లేదు ఒక్కడికి అన్నం పెట్టండి అన్నం వండి పెట్టక్కర్లేదు ఈ కాలం బయట దొరుకుతుంది లేదు బయట దొరక్కపోతే మనం వండి చేయాలి ఇప్పుడు చాలామందికి కూడా బయట హోటల్స్లో దొరుకుతుంది తప్పేం లేదమ్మా తిండి ఇవ్వడంలో తప్పు లేదు ఒక వంద రూపాయలు తీసుకొని ఒక రెండు భోజనాలు తీసుకెళ్ళి ఎవరైతే అడుక్కుండే వాళ్ళు ఉంటారో ఎవరైతే బాగా ఆకలితో ఉంటారో ఖచ్చితంగా ఎందుకు అంటే ఇంకొక కోటి రూపాయలు ఇచ్చావు అనుకోండి ఏమంటాడు కోటి అడుగుతారు బంగారం అడిగితే బంగారం కూడా ఇంకొక కిలో ఇస్తే బాగుండనుకుంటాడు కానీ అన్నం మటుకు చాలమ్మా అంటాడు కాబట్టి అన్నదానం మించిన దానం లేదు కాబట్టి అమావాస్యలో ఏ దోషాలన్నా తొలగిపోవాలంటే ఒక్క అన్నదానమే దానికి మనకి ఖచ్చితంగా కూడా బాగా రక్షిస్తుంది థ్యాంక్ యూ గురువు గారు ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయమహ